హాయ్ ఫ్రెండ్స్, హలో. అందరూ బాగున్నారు కదండి? నేను కూడా బాగున్నాను. బాబా గుడికి వెళ్ళాను. చూసారా బాబాని ఎంత బాగా రెడీ చేశారో మన పూజారి గారు. అసలు ఎప్పుడు చూసినా మనకి మనసు పెట్టి చూడండి, బాబా అక్కడ వచ్చి కూర్చున్నట్టే ఉంటుంది. నాకు షిరిడి సాయిబాబా నాకు ఎంత ఫ్రీడమ్గా ఉంటుందో, ఆ గుడికి వెళ్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందోనండి. నాకు ఎన్ని బాధలున్నా బాబా కప్ప చెప్పేసేసి నేను ఉండిపోతానండి. ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ కూడా అలా బాబా కప్ప చెప్పేసేసి మీరు నిత్యంతగా మీ పనులు మీ కార్యక్రమాలు చేసుకోండి. ఫ్రెండ్స్, ఎప్పుడన్నా సమయం ఉన్నప్పుడు అలా గుడికి వెళ్ళి మనకున్న దానిలో దానం ధర్మం చేసి పుణ్యం పురుషార్థం తెచ్చుకోండి. ఎప్పుడైనా మనం మంచి స్నేహితులతో స్నేహం చేసామనుకోండి, మంచి గుణం వస్తుంది. మంచి ఫ్యామిలీగా ఉన్నామనుకోండి, అబ్బా ఆ ఫ్యామిలీ చూడండి ఎంత బాగున్నారో, ఐకమత్యంగా ఎంత బాగున్నారో అని చెప్పుకునేటట్టుగా బతకాలండి సమాజంలో. అలాంటి ఫ్యామిలీ కావాలి తండ్రి, నా ఫ్యామిలీ అని దండం పెట్టుకోవాలి. మన చుట్టుపక్కన వాళ్ళు మన వాళ్ళు ఎల్ల జగత్తు చల్లగా ఉండాలని. ఏ గుడికి వెళ్ళినా, ఏ బాబా దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే మనం కోరుకోవాల్సింది అదేనండి. మనకి ఎప్పుడైనా మనం తిన్నదేమో మట్టి పాలండి, మనం ఎవరికన్నా పెట్టిందే మన పాలు. అట్లాగే అదృష్టం కూడా అంతేనండి. మనం ఎంత ప్రేమగా చూస్తే అంత ప్రేమగా అందరూ చూస్తారు ఫ్రెండ్స్, అదే మనకు కావాల్సింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లైక్ సబ్స్క్రైబ్.